పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పలువురు అస్వస్థతకు గురి కావడానికి కారణాలపై మరింత లోతుగా పరిశీలన జరపాలని, ఏ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించాలంటే అన్ని కోణాల్లో పరిశీలించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. కేంద్ర వైద్య సాంకేతిక పరిశోధన సంస్థల నిపుణులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బహుశా పురుగు మందుల అవశేషాలే ఇందుకు కారణం కావచ్చని, బాధితుల శరీరంలో చేరి అనారోగ్యానికి దారితీసి ఉండవచ్చని, అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరమని ఢిల్లీ ఎయిమ్స్, ఐఐసిటి సహా పలు ప్రఖ్యాత సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై దీర్ఘకాలిక అధ్యయనం నిర్వహించే బాధ్యతలను ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ ఎయిమ్స్, ఐఐసిటికి అప్పగించారు. దీన్ని కొట్టిపారేయకుండా మరింత క్షుణ్ణంగా పరీక్షలు జరపాలని కోరారు. ఏలూరుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా అంతా పరీక్షలు నిర్వహించాల్సిందిగా సూచించారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సిఎస్ నీలం సాహ్ని, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.